లోకసభలో తీవ్ర ఆలజల మొదలైందట అసలు ఏమైంది ఏంటి ఒకసారి చూద్దాం చూడండి లోకసభలో బుధవారం మధ్యాహ్నం ప్యానల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ నేతృత్వంలో జీరో అవర్ మొదలైందట అయితే అందులో భాగంగా పశ్చిమ బెంగాల్కు చెందిన భాజపా సభ్యుడు ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా సరిగ్గా ఒంటి గంట ఒక నిమిషంకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఓ అగంతకుడు సభలోకి పరిగెత్తుకుంటూ పోయాడట అయితే స్పీకర్ స్థానం వైపు దూసుకెళ్తుండగా ప్రయత్నించాడు అంతలో మరో అగంతకుడు కూడా అదే గ్యాలరీ నుంచి సభలోకి దూకేశాడు వారిని పట్టుకోవాలంటూ భద్రతా సిబ్బంది మొత్తం పరిగెట్టారు అంటే మొత్తం అంత అక్కడ అలజడి అలజడి అయిపోయింది అనమాట వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు వచ్చారని చాలా అక్కడ అసెంబ్లీ మన పార్లమెంట్లో మొత్తం చాలా అలజడి మొదలైపోయింది అసలు వాళ్ళు ఎవరు ఏంటి అన్నది మన వివరాల్లో చూద్దాం లోక్సభలో చొరబడ్డ దుండుగలను సాగర్ శర్మ ఇరవై ఆరు సంవత్సరాలు డి మనోరంజన్ ముప్పై నాలుగు సంవత్సరాలు పోలీసులు గుర్తించారు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ ఇచ్చిన పాసలతో వారు పార్లమెంట్లో ప్రవేశించారని ఇక్కడ పోలీసులు చెప్తున్నారన్నమాట అయితే మనోరంజన్ మైసూర్ నియోజకవర్గం చెందినవాడు ప్రతాప్ సింహ తెలిసిన వ్యక్తే నూతన పార్లమెంటు భవనాన్ని చూపిస్తామని అందుకోసం పాసలు ఇవ్వాలని మూడు నెలలుగా సింహను ఆయన కార్యాలయానికి మనోరంజన్ కోరుతున్నాడు సాగర్ శర్మను లక్వుకి చెందినవాడు తన స్నేహితుడిగా ఎంపీ కార్యాలయంలో పరిచయం చేశాడు సింహ ఆదేశాల మేరకు సిబ్బంది వారికి పాసలు జారీ చేశారట అయితే ఈ పాసల ద్వారా వాళ్ళు పార్లమెంట్లోకి అడిగి పెట్టారట ఓకే అయితే అక్కడ పార్లమెంట్లో సెక్యూరిటీ ఏం చేస్తున్నారు వాళ్ళ ఇదంతా ఏం చేస్తున్నారో మనకేం అర్థం కావట్లేదు ఇంత పార్లమెంట్లోని ఇలాంటి దుండుగులు వస్తున్నారంటే ఒక సామాన్యుడి పరిస్థితిని ఎలాగ వాడు కాపాడుకోగల చెప్పండి ఇట్లా ఉందండి మన ప్రభుత్వ పాలన మన పిఎం గారి పాలన మరి దీని గురించి మనం కూడా ఆలోచించవలసిందే ఆ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకే భద్రత లేకపోతే ఒక సామాన్యుడిగా మనకి ఎట్లా భద్రత ఉంటుంది ఇది మనం ఆలోచించవలసిన విషయం సాగర్ శర్మ మనోరంజన్ నీలం అమోల్ సిందే విశాల్ లలిత అనే ఆరుగురు దుండుగలు పక్కా ప్రణాళిక ప్రకారం పూర్తి సమన్వయంతో పార్లమెంటు వద్ద దుస్సాహసాలకు ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు వారి కథనం ప్రకారం ఈ ఆరుగురు నిందితులకు నాలుగేళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉంది పార్లమెంట్లో చొరబాటుకు వారు కొన్ని రోజుల క్రితమే ప్రణాళిక రచించారు అందుకోసం సామాజిక మాధ్యమాల్లో సంప్రదింపులు జరిపారట ఓసారి రెక్కీ కూడా నిర్వహించారు సాగర్ శర్మ మనోరంజన్ నీలం అమోల్ సిందే మంగళవారం రాత్రి గురుగ్రామకు చెందిన విశాల్ ఇంట్లో ఉన్నారు ప్రస్తుతం సాగర్ మనోరంజన్ నీలం అమోలం పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు మణిపూర్ సంక్షోభం రైతుల నిరసనలు నిరోధిగ నిరోధికత వంటి అంశాలతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామని అందుకే తాజా ఘటనలకు పాల్పడ్డామని విచారణలో పోలీసులకు అమలు తెలి అమలు తెలిపారు విశాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లలిత కోసం గాలింపు కొనసాగుతుంది మరోవైపు ఢిల్లీ పోలీసుల కమిషనర్ సంజయ్ అరోడ్ పార్లమెంటుని సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారట అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం చూడండి